हाय फ्रेंड्स वेलकम टू माय चैनल दोंडकाय कोब्बरी फ्राई ए विधंगा तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा नेनु दोंडकायल्नि पाव किलो तीसुकुन्नानु। पाव किलो दोंडकायल्नि ओक बौल लो वेसुकोनि वाटर तो वाश चेसुकुन्नानु अन्नमाट। आ तर्वात दोंडकायल्नि ई विधंगा पोडुग्गा कट चेसुकुंटुन्नानु। ऑनियन्स पच्चिमिर्ची करिवेपाकु कोत्तिमीरी अंड कोब्बरी कूडा तीसुकोंडि। ई कोब्बरी नेनु मिक्सीलो पट्टुकुंटानु। तर्वात चिन्न पीसेस किंद कट चेसुकोनि स्टव् वेलिगिंचुकोनि बांडी पेट्टि तर्वात आयिल् वेसुकोनि आयिल् कोंचेम वेडेक्किन तर्वात पोपु दिनुसुलु वेसुकोवालि। मुंदुगा नेनु पल्लीलु वेसुकुंटुन्नानु। आ तर्वात शनगपप्पु कोंचेम మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా తిప్పుకుంటున్నాను ఒకసారి। ఈ విధంగా తిప్పుకోవాలి। కొంచెం ఈ పోపు దినుసులు వేడైన తర్వాత కరివేపాకు వేసుకున్నాను। ఆ తర్వాత కొత్తిమీర వేసుకున్నాను। అవి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి। అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత పోపులు మంచిగా వేగిన తర్వాత దోరగా ఆనియన్స్ వేసుకోండి। తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి। ఒకసారి దీన్ని తిప్పుకోవాలి మంచిగా అన్ని మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి। ఉల్లిపాయలు మంచిగా రెడ్ కలర్ అవుతాయి బ్రౌన్ కలర్ వస్తాయి ఆనియన్స్। తర్వాత ఒకసారి చూసుకోండి ఒకసారి కలిపి చూడండి ఆనియన్స్ చూడండి ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేటట్టు ఉండాలి। ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు ముందుగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేయాలి బాండిలో। మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి అన్ని మిక్స్ అయ్యేటట్లు। అన్ని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ముక్కలు కొంచెం త్వరగా మగ్గుతాయి పసుపు ముందుగా వేసుకోవడం వల్ల। దానివల్ల నేను పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను। పసుపు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి దానిపైన। ఈ లోపు నేను ఏం చేస్తానంటే ఈ బ్రేక్లో దొండకాయ ముక్కలు మగ్గే లోపు నేను కొబ్బరి తురుము తయారు చేసుకుంటున్నాను అన్నమాట। ఈ కొబ్బరి ముక్కల్ని ఇట్లా చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి। మిక్సీ పట్టుకోవాలి। ఫస్ట్ నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నమాట కొంచెం ఇంకా గ్రైండ్ అవ్వాలి సో మళ్ళీ స్టార్ట్ చేసిన నేను। ఈ విధంగా అయితే సరిపోతుంది దొండకాయ కొబ్బరి కర్రీలోకి ఈ విధంగా ఉంటే బాగుంటుంది। ఒకసారి మిక్స్ చేసుకోండి దొండకాయలు ఇంకా మగ్గలేదు। ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయండి। ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను తగినంత సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను। సాల్ట్
సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి ఎందుకంటే ఆ సాల్ట్ బాగా పీసెస్కి పడుతుందన్నమాట నెక్స్ట్ నేను కారం యాడ్ చేసుకుంటున్నా అండి మీకు తగినంత కారం వేసుకోండి రుచికి తగినంతగా కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా ఉప్పు కారం పీసెస్కి పడితేనే బాగుంటుంది కర్రీ టేస్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం నెక్స్ట్ దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయండి ఈ మిశ్రమాన్ని లాస్ట్లో వేసుకోవాలి కొబ్బరి మిశ్రమాన్ని నేను దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయండి అందుకని లాస్ట్లో ఈ మిశ్రమాన్ని వేస్తున్నాను కొబ్బరి మిశ్రమాన్ని ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా తిప్పాలి ఫైన్గా ఒక 5 మినిట్స్ ఉంచుకోండి మూత పెట్టుకోండి దానిపైన కొబ్బరి మిశ్రమం కూడా మంచిగా అవుతుంది మంచిగా మిక్స్ అవుతుంది మూత తీసి చూసుకోండి ఇప్పుడు మూత తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతే దొండకాయ ఫ్రై రెడీ అండి ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై అనేది రసంలోకి కానీ సాంబార్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రెసిపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్